ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హేమస్ హ్యాపీ హోమ్ గుడ్ మార్నింగ్ అండి అందరికీ ఈరోజైతే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి అత్తయ్య వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాము వల్ల వెళ్తున్నాము ముగ్గురం అయితే రెడీ అయిపోయాము తీసుకు పాప చూడండి హ్యాండ్ బ్యాగ్ తీసుకుని ఎలా వెళ్తుందో బాయ్ 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 టిఫిన్ల వరకు చేసేసి బయలుదేరిపోతున్నాము మళ్ళీ బాగా ఎండకితే పిల్ల కదా బాగా ఎండలు ఉంటున్నాయి కష్టమవుతుంది పాప చిరాకు తెచ్చుకుంటుందని పెందలాడైతే బయలుదేరుతున్నాము ఇప్పుడైతే ఇంకా బయలుదేరిపోవడమే దిషి హ్యాండ్ బ్యాగ్ తీసుకురా వెళ్దాం బాయ్ నేనైతే హైదరాబాద్ నుండి వచ్చేటప్పుడు కొత్తవి టాప్స్ తీసుకున్నాను అవే వేసుకుంటుంది కూడా అవి లోపల స్టిచ్చింగ్స్ అదే ఒకసారి మళ్ళీ కుట్లే ఇచ్చేస్తే మనకి చినక్కండా ఉంటాయని చెల్లితో అయితే అన్నిటికైతే వేయించేస్తున్నాను మళ్ళీ ఇక్కడ వేయించాలంటే డ్రెస్కి వచ్చే ఫిఫ్టీ రూపీస్ అలా తీసుకుంటారు ఎందుకని నేను ఎక్కువగా ఇంటికి తెచ్చుకుని చెల్లితో నాతో వేయించుకుంటాను ఆటో అయితే ఎక్కేసాము ఆటోలోనే ఇక్కడ నుంచి మా అత్తయ్య వాళ్ళ ఊరు వన్ అవర్ ఉంటుంది ఇంటికి అయితే వచ్చేసాము అత్తయ్య బిస్కెట్లు అయితే తీసిస్తుంది దీక్షికి డ్రెస్ అయితే మార్చేసాను వీడు వచ్చేసరికి మా వదిన వాళ్ళ చిన్న బాబు ఇద్దరు బాబులు అవుతాడు దీక్షికి ఆడిస్తున్నాడు చూడండి అందరి దగ్గరికి అయితే వెళ్తుంది నేనుంటే ఉంటుంది మళ్ళీ నేను లేకపోతే మాత్రం వెయిట్ చేస్తుంది చూడండి ఎట్లా తీసుకుంటుందో మంచిగా వాడికి తినిపిస్తుంది వన్ నోట్లో పెడుతుంది చూడండి ఎవరికైనా సరే మంచిగా తినిపిస్తుంది అడగంగానే అయితే దీక్షి పాప అయితే పెడుతుంది ఈ ఆ ఏమో మా సా మా హస్బెండ్ వాళ్ళ నానమ్మ మా అత్తయ్య వాళ్ళమ్మ వీడు వచ్చేసరికి పెద్ద బాబు చక్కగా వాళ్ళతో అయితే బాగా ఆడుతుంది దీక్షి కానీ అసలు ఎండలో ప్రయాణం అయితే మామూలుగా లేదు ఆటోలో వచ్చేసరికి అయిపోయింది దీక్ష అయితే ఆటో ఎక్కగానే నిద్రపోయింది నిద్రపోయింది మళ్ళీ ఇంటికి ఇంటి ఇల్లు దగ్గరకు వచ్చిందనగా లేచింది ఇక ఇప్పుడైతే మంచిగా వాళ్ళతో ఆడుతూ ఉంది మొన్న ఊర్లో తినాలి జరిగింది అప్పుడు రావాల్సింది రాలేకపోయాము కుదరలేదు మా హస్బెండ్కి లీవ్ కుదరకపోవడం వల్ల అప్పుడు నా అత్తయ్య దీక్షకి బొమ్మలు అయితే కొంది అదిగో ఆ బొమ్మలతో అయితే దీక్షి పాప ఆడుతూ ఉంది చూడండి కొని అట్టి పెట్టింది మేము వచ్చినప్పుడు తీసుకెళ్ళొచ్చని ఇక ఆ బొమ్మలతో అయితే మంచిగా ఆడుతుంది రాంగాలనే బొమ్మలన్నీ ఓపెన్ చేస్తారు ఆడుతూ కూర్చుంది అది ఉంది కదా డమ్ము కొట్టేది తెగ కొడుతుంది దాన్నైతే వాడి చిన్నవాడు బుక్లో ఇది రాస్తుందంట పెన్సిల్ తీసుకుని చూడండి అలా రాస్తుందో అప్పుడే పెన్సిల్ ఎలా పట్టుకుందో చూడండి భలే అనిపిస్తుంది చూస్తుంటే అప్పుడే రాసే అంత పెద్దది అయిపోయింది దీక్షి పాప ఒక ఇక్కడ ఒక టూ డేస్ ఉంది ఇంకా హైదరాబాద్ అయితే వెళ్ళిపోతాము మళ్ళీ మా అత్తకి లీవ్ ఉంది మా అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర అయితే కోళ్ళు కోడి పిల్లలు అయితే ఉన్నాయి వాటితో చూడండి తీసి ఎలా అనుకోండి వాటిని అయితే పట్టించాలి భయం వేస్తుంది అవి చిన్నగా ఉన్నాయి కదా ఎక్కడ చచ్చిపోతాయోనని దా దాదా దాదా అనుకుంటా భలే వెళ్తుంది వీళ్ళు చూడండి ముగ్గురు ఫోన్లో ఏదో సినిమా చూస్తూ కూర్చున్నారు మంచిగా మేనల్లుళ్ళు అవుతారు సాయికి నాకైనా అంతే వీడు వచ్చేసరికి చిన్నాడు మా వదిన వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాము అక్కడ మాటి చెట్టు ఉంది వదిన వాళ్ళ ఇంటి దగ్గర దీక్ష చూడని మామిడికేళ్ళు పట్టుకుని ఎట్లా అవుతుందో చిత్తూరు మాటి చెట్టు కాయలు చూడండి భలే ఉన్నాయి కింద కిందే ఫోటో తీద్దామని దీక్షిపాప పాపని పట్టుకోమంటే అవేమో వేసి లాగేస్తుంది వాడైతే ఒక తెంచేసి మరీ ఇచ్చేసాడు నేను తర్వాత దాన్ని వాష్ చేసి దీక్షి పాపకి ఇచ్చాను ఇస్తే దాన్నేమో కొరుకుతుంది చూడండి ఎలా కొరుకుతుందో నేను వాష్ చేద్దామని తీసుకున్నాను తర్వాత మేమైతే ఇంటి పక్కనే సపోటా తోట అయితే ఉంది వాళ్ళు అమ్ముతారు సపోటా కాయలు లాస్ట్ టైం వచ్చినప్పుడు అత్త మా దగ్గరికి తీసుకొచ్చింది కదా ఆ వీడియో చూసే ఉంటే మీకు అర్థమవుతుంది మేము మళ్ళీ ఊరు వెళ్తాం కదా కాయలు చాలా స్వీట్గా బాగున్నాయి తినడానికి పాపకి మాకు బాగుంటాయని అని తీసుకెళ్దామని కొనుక్కుందామని అయితే చేలోకి అయితే వెళ్ళాము చేలో వాళ్ళు కోస్తూ ఉన్నారు ఇదే ఆ సపోటా తోట కాయలు కోసి కింద అయితే ఉన్నాయి అవి మనము రెండు రోజులు ఏదన్నా బాక్స్లో పెడితే చక్కగా ముగిపోతాయి దీస్తాను చూడండి వాళ్ళ ఆడి కోడిపిల్లతో ఎలా ఆడిస్తున్నాడు అది పట్టుకోవడానికి తెగ ట్రై చేస్తుంది ఈ వీడియో అయితే ఇంతే అండి ఈ వీడియో మీ అందరికీ తప్పకుండా నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేశారంటే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీ అందరికీ నోటిఫికేషన్స్ వస్తాయి